అత్యుత్తమ ఐఐటీలుగా తీర్చిదిద్దుతున్న బీవీకే గ్రూప్ వారి అమరావతి ఐఐటి జేఈఈ అకాడమీ ఎలా ఉంది ఆశ్రమం గురించి చూస్తున్నాం కదా. ప్రస్తుతం నేను వచ్చింది డైనింగ్ ఏరియా అండి. ఇది లంచ్ టైం, కరెక్ట్ గా 12:30 అవ్వగానే పక్కాగా లంచ్ టైం. మనకు ఒక ఇంకా ఆ అలారం మోగుతుంది. 12:30 అవగానే ఇన్ఫర్మేషన్ అందరికి అందించేస్తారు. ఎవరైనా రెస్ట్ తీసుకుంటున్న బెడ్ అంటే మాక్సిమం చాలా మంది రెస్ట్లోనే ఉంటారు, ఎందుకంటే వృద్ధులు కాబట్టి వయసు రీత్యా వాళ్ళకి వెళ్ళి దగ్గర ఉండి మరీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి రాలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్వయంగా అక్కడికి తీసుకెళ్ళి పెడతారు. సో అందరూ ప్రస్తుతం ఇగో లంచ్ కోసం కూర్చున్నారు. రోజుకు ఒక రకమైన మెను అనేది ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు డాక్టర్ గీత గారు వడ్డిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో థోమస్ రెడ్డి గారు అలాగే డాక్టర్ గీత గారు 6 నెలల పాటు ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఒక 6 నెలల పాటు వారు యుఎస్ఏలో చికాగోలో ఉంటారు. అండ్ ఫౌండేషన్ అనేది అక్కడ కూడా ఉంది. అక్కడ కూడా ఇలాగే వివిధ రకాల సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఎంతోమందికి ఈ విధంగా ఆశ్రయం కల్పించారు, ఎంతోమందికి ఇదే విధంగా ఫుడ్ని ప్రత్యేకించి డొనేట్ చేశారు. కొంతమంది ప్రత్యేకించి గీతా గారి గురించి చెప్పాలి. ఏంటి అని అంటే మనకి గ్రహణం మొర్రి అని పిల్లలకి ఏర్పడుతుంది కదా, సో ఆ మౌత్ క్లెఫ్ట్ అనేది, వాటికి సంబంధించి ఇప్పటివరకు 2000కు పైగా ఆపరేషన్స్ ఆవిడ చేయించారు. మీలో కూడా ఎవరైనా ఇలా బాధపడుతున్న పిల్లలు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా మీరు డైరెక్ట్ ఇలాగే ఎఫ్సిఎన్ ఫౌండేషన్కి ఇన్ఫర్మేషన్ అందించవచ్చు. వీళ్ళు వెంటనే స్పందిస్తారు. వాళ్ళు ఎవరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ప్రత్యేకించి. లేదు మేము జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము మాకు తెలిసిన వాళ్ళు అని అంటే కనుక ఆ విధంగా మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళకి ఆపరేషన్కి అయ్యే ఖర్చుల దగ్గర నుంచి ఏ విధంగా ఆపరేషన్ చేయాలో కూడా చూస్తారు. సో నాకు కూడా ఇవాళ భాగ్యం కలిగింది, వాళ్ళకి అన్నం పెట్టే ఒక మంచి అవకాశం ఇది. సో నేను ఒకసారి వడ్డించేస్తాను వాళ్ళకి. క్వాలిటీ ఫుడ్ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. వీటికి సంబంధించి ఒక పట్టిక కూడా ఉంది, అంటే ఒక టైం టేబుల్ అనమాట. అది ఏ రోజు ఏ ఫుడ్ పెడతారు, బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి అండ్ అలాగే డిన్నర్ ఏంటి, అలాగే మధ్యలో స్నాక్స్ ఏవి ఇస్తారు, వీటికి ఏవేవి ఇక్కడ పెడతారు అనేది కూడా ఉంది. సో ఇలా రైస్ పెట్టేయచ్చు. సో ఇలా మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది, కొంచెం స్పెషల్ డేస్లో మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంతకు ముందు ఉండేది మనకి హడావిడిగా ఇంటి దగ్గర ఇంతమందిని పిలిచి మనం ఫంక్షన్ చేసుకోవాలి, లక్షలు లక్షలు ఖర్చు పెట్టని. కానీ ఇప్పుడు చాలామంది ఆలోచిస్తున్నారు, మనం వండేది మనం ఖర్చు పెట్టేది కొంచెమైనా ఇలా వృద్ధుల దగ్గర కావచ్చు, ఆర్ఫన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మనం ఆ స్పెషల్ డేని సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందని మనం అనుకుంటాం కదా. సో అలా ఇక్కడికి వచ్చి మీ స్పెషల్ డేస్లో చక్కగా ఈ ఎఫ్సిఎన్ హోమ్లో కూడా మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు. పిల్లల బర్త్డే కానీ, పెళ్లి రోజు కానీ, లేదు ఎవరైనా చనిపోతే వాళ్ళ మెమరీలో వీళ్ళకి భోజనం పెట్టడం కానీ, ఈ విధంగా మీరు కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఒక మంచి అవకాశం. గీత గారు సాంబార్ మేడం ఇది ఇవాళ ఏంటి? పప్పు, రోజు పప్పు, ఆకుకూర పప్పు. ఓకే, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందా మనకి మెను? డైలీ రోజుకి ఒకటి, రోజుకొకటి. ఓకే, యా ఓకే, నేను అది కూడా చూపించేస్తాను. ఆ మెనూనే మేము ఫాలో అవుతాము. ఇంకా పక్క అంతే, ఏ డే అయితే అది ఉంటుంది. కొన్నిసార్లు మీలాంటి ధర్మదాతలు వచ్చి లేదమ్మా మేము అన్నం పెడతాము, నా బర్త్డే ఉంది అంటే వాళ్ళకి ఇష్టమైనది, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఏం లైక్ చేస్తారో అది తీసుకొని వస్తారు. వెజ్ అండ్ నాన్ వెజ్ ఏదైనా అలౌ చేస్తారా? వెజ్ రెండు అలౌ. ఎఫ్సిఎన్ హోమ్ ఆహార నియమావళి పట్టిక ఖచ్చితంగా ఇవి ఫాలో అవుతారు. ఒకవేళ స్పెషల్ డేస్లో ఇంకెవరైనా డొనేషన్ చేసేవాళ్ళు కావచ్చు, స్పెషల్ డేస్ ఇక్కడ జరుపుకుందాం ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా ఇది సడలిస్తారనమాట. వాళ్ళు తీసుకొచ్చిన మెనూనే ఉంటుంది. సో ఇక్కడ వారం బట్టి మొత్తం మనకి 7 వారాలు. సో ఉదయం 8 గంటకి అల్పాహారం అంటే మనకి టిఫిన్, ఇక్కడ పులగం అండ్ చట్నీ, ఉప్మా, చిత్రాన్నం, ఇడ్లీ చట్నీ, అన్నం చట్నీ, ఉప్మా, మళ్ళీ చిత్రాన్నం. సో స్కిప్ చేస్తున్నారన్నట్టు కాకుండా అంటే డైలీ అండ్ ఆల్టర్నేట్ డేస్లో అవి పెడుతూ ఉన్నారనమాట. అండ్ అలాగే మనకి మధ్యాహ్నం కూడా చూడు, చికెన్ ఉంది, ఎగ్, మజ్జిగ, ఊరగాయ, అన్నం పప్పు. అన్నం పప్పు అనేది కొంచెం కామన్, ప్రోటీన్ ఫుడ్ కదా, అందులో ప్రత్యేకించి పెద్దవాళ్ళకి ఆ ప్రోటీన్ అనేది అవసరం. డైజెషన్ కూడా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి ఉంటుంది. అండ్ అలాగే నైట్ కూడా 7:30 కల్లా డిన్నర్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఇగో ఇక్కడ ఉన్నాయి ఉప్మా, ఇది రైస్ మంచి క్వాలిటీ ఉంది. ఓకే, ఇంకా ఎక్స్ట్రా రైస్ కూడా ఉంది, ఇంకెవరైనా ఎక్స్ట్రా వచ్చినా వాళ్ళకి పెట్టడానికి. ఇది కూడా పప్పేనా? ఓకే, మజ్జిగ కదా, ఎండాకాలం వచ్చింది, కొంచెం మనకి ఆ చల్లటి మజ్జిగ తాగితే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది కదా. మార్నింగ్ టిఫిన్ కూడా ఒక 2 రకాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. సో చూడొచ్చు. గీత గారు ఒక మాట అడగాలనుకున్నాను, అన్నం కొంచెం మెత్తగా ఉంది, రీజన్ చెప్తారా? అంటే అలా ఉండారా లేకపోతే అట్లా అయిపోయిందా, ఏంటి రీజన్? ఏంటి, మేము అలాగా కావాలని చేశాము. ఓకే, ఎందుకంటే మా పెద్ద పిల్లలు తినాలి కదా, ఆమల లేరు కదా, కాబట్టి వాళ్ళకు కన్వీనియంట్ గా ఉండాలి. అదే అలాగే కాకుండా ఈ మనం మెత్తగా వండినప్పుడు జీర్ణ సమస్యలు కూడా లేకుండా వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది, దానికోసం అని చెప్పేసి మేము ఆ అన్నం మేము కూడా తింటాం కాబట్టి ఎన్ని నీళ్ళు పోస్తున్నారు, ఎలా ఉంది, బాగుందా లేదా, మార్పులు చేర్పులు అన్ని మేము ఇది చేస్తాం. అందరూ అదే రైస్, అదే రైస్, అదే పప్పు, అదే మేము కూడా తింటాం, మేము కూడా అదే తింటాం.
రైట్. సో అది విన్నారు కదా, మెత్తగా ఉందని యాక్చువల్లీ నేను అనుకున్నాను. బట్ దానికి రీజన్ అయితే చెప్పేశారు, చాలా మంది పెద్దవాళ్ళకి ఇక్కడ పళ్ళు లేవు, సో వాళ్ళకి చాలా మెత్తగా ఉంటేనే నమలగలుగుతారు కాబట్టి. సో ఇలా ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈ వృద్ధులందరూ కూడా ఆశ్రయం పొందుతున్నారు. మా వాళ్ళని మేము మిస్ అయిపోయాము, కన్నవాళ్ళు మమ్మల్ని కాదనుకున్నారే అన్న బాధ అనేది వాళ్ళ లోపల ఉన్న పైకి వీళ్ళందరూ చూపించేటువంటి అంటే ఈ హోమ్లో చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానంతో వాటన్నిటిని కూడా మర్చిపోయి ప్రశాంతంగా గడుపుతున్నారండి. సో మనవంతగా సహాయం చేయాలి, మేము కూడా హెల్ప్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ హోమ్కి వచ్చి మీ హెల్ప్ని అందించవచ్చు, లేదా ఫోన్ నెంబర్ ఆర్ మీకు వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను, అలా కూడా మీరు హెల్ప్ చేయొచ్చు. మహిళలు ఉండడానికి ప్రత్యేకించి అంటే సీనియర్ విమెన్ ఇక్కడ చూడొచ్చు, డార్మెటరీ ఫర్ సీనియర్స్ ఇక్కడ ఆడవాళ్ళు ఉండడానికి, పురుషులు ఉండడానికి వేరేగా, అలాగే లేడీస్ ఉండడానికి సెపరేట్గా. ఇవన్నీ కూడా బెడ్స్. ప్రస్తుతం లంచ్ చేస్తున్నారు, సో అంతా ఖాళీగా ఉంది. నడుచుకుని వెళ్ళగలిగి అక్కడ కూర్చుని తినే వాళ్ళు అయితే వెళ్తారండి, లేదు ఇక్కడ బెడ్ రెడ్ అని ఎవరైతే ఉంటారో వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడే లంచ్ అనేది ఇస్తారు. అండ్ ఇక్కడ నుంచి నేను ఇందాక ఒకటి గమనించాను, టైలర్ ఆ మెషిన్ సౌండ్ అయితే వస్తుంది ఏంటి అని అడిగితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇక్కడ 3 నెలల పాటు మిషన్ టైలరింగ్ అనేది కోర్స్ నేర్పిస్తారట. ప్రత్యేకంగా ఒక ట్రైనర్ కూడా ఉన్నారు, కొంతమంది ఆడపిల్లలు వచ్చి ఇక్కడ నేర్చుకుని ఆ 3 నెలలు ఏవైతే నేర్చుకుంటారో ఆ 3 నెలలు ఇక్కడే ఉంటారట. ఒకసారి చూద్దాం రండి. సో 3 మంత్స్ కోర్స్ అని చెప్పాను కదా. ఓ, వీళ్ళకి ప్రత్యేకంగా టైం టేబుల్ కూడా ఉందండి, టైలరింగ్ గర్ల్స్ టైం టేబుల్ ఇది. మార్నింగ్ 6 నుంచి 9 వరకు లైట్లు ఆపేదాకా ఎలా వాళ్ళు ఫాలో అవ్వాలో వాళ్ళకి ఒక టైం టేబుల్ అనేది ఇచ్చేస్తారు. సో ఇక్కడ చూసారుగా ఈ మెషిన్స్ ఇవన్నీ ఏంటంటే, చెప్పాను కదా ఒక ట్రైనర్ ఉంటారు వీళ్ళకి ప్రత్యేకించి. ఇక్కడ చూడొచ్చు వీళ్ళందరూ ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అంటే ఏదైనా ఒకరికి నేర్చుకుంటే అదొక ఆసరా అవుతుంది. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా టైలరింగ్ రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకు అని అంటే రకరకాల ట్రెండ్స్ మోడల్స్ ఎప్పటికప్పుడు వచ్చేస్తున్నాయి, బొటీక్స్ ఎక్కడ పడితే అక్కడ మనం చూస్తున్నాము. వీళ్ళు కూడా చక్కగా కుట్టడం అనేది వస్తే ఆటోమేటిక్గా నేర్చుకుని వాళ్ళు కూడా ఒక ఉపాధి వాళ్ళకంటే వచ్చిన వాళ్ళు అవుతారు. ఒకసారి మాట్లాడదాం వీళ్ళతో. అమ్మ మీ పేరు? లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తకోటపాలెం. కొత్తకోట దగ్గరైనా ఇక్కడికి? దూరం. దూరమా? ఎట్లా వచ్చారు ఇక్కడికి, ఎలా తెలిసింది? మాకు తెలిసిన ఆయన దొరుకొని చెప్పారా. ఎన్ని నెలల పాటు ఇది కోర్సు? 3 నెలలు. 3 నెలలేనా? మొత్తం కంప్లీట్ గా నేర్చుకున్నారు. మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నెల అయింది సార్. నెల అయిందా? నేర్చేసుకున్నారే అప్పుడే? కటింగ్ నేర్పించుకున్నారు. కటింగ్ నేర్చుకున్నారా? ఓకే, సరే, రైట్. హాయ్ అమ్మా, నీ పేరు? హాయ్, కృష్ణవేణి. నా కృష్ణవేణి. ఏం చదువుకున్నావు? సెకండ్ ఇయర్ కంప్లీటెడ్. ఏంటి, ఇంటరా? ఇంటర్ కంప్లీట్. కంప్లీట్ అయిపోయింది. సో మరి తర్వాత డిగ్రీ చేయలేదు? చేయలేదా? టైలరింగ్ నేర్చుకుందామని వచ్చావా? ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? 1 వీక్ అయితే. ఓకే, ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తున్నారా మీకు? ఓకే, ఏమేమి నేర్పిస్తారు మీకు? అన్ని బ్లౌజ్ కటింగ్ డిజైన్స్ అన్ని. సో ఫ్రీగా నేర్పిస్తారు 3 మంత్స్. ఓకే, ఎక్కడ వరకు నేర్చుకున్నావు? ఇప్పుడు బ్లౌజ్ కుట్టడం నేను. వచ్చేసిందా? చక్కగా అందరూ కుట్టేయచ్చు ఇంకా. రైట్. హాయ్, మీ పేరు? హాయ్, నా పేరు మెహమూదా. మెహమూదా, ఎక్కడి నుంచి వచ్చారు? నందిగాం. ఓకే, ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? 1 వీక్. 1 వీక్ అయిందా? స్టార్టింగ్ వచ్చిందా? మరి వస్తుందా కొట్టడం? వస్తుంది. బాగా నేర్పిస్తున్నారా ఇక్కడ? బాగానే నేర్పిస్తుంది. 3 మంత్స్ పాటు ఇంక ఇక్కడే ఉండాలి కదా పూర్తిగా? సౌకర్యాలు అవన్నీ ఎలా ఉన్నాయి మీకు? బాగానే ఉన్నాయి. ఎవరు చెప్పారు ఇక్కడ ఎలా ఉంది నేర్చుకునే ఛాన్స్? మా ఇంటి పక్కల ఒక ఆంటీ ఉండే, వాళ్ళు చెప్పారు. బాగా నేర్పిస్తున్నారా? బాగా. మంచిగా నేర్చుకుని నీకు నువ్వే కుట్టేసుకోవాలి డ్రెస్లు. ట్రైనర్ కూడా ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? హలో అండి, నా పేరు సుమా. ఓకే, ఎన్ని రోజుల పాటు అండి ఇది? 3 మంత్స్. 3 మంత్స్ అంటే వీళ్ళు ఎవరైనా పర్వాలేదా? ఎవరి ఏజ్ లిమిట్ ఖచ్చితంగా ఇంతే ఉండాలి? 22 లోపు ఉండాలి. మ్యారేజ్ కాని వాళ్ళు? మ్యారేజ్ కాని వాళ్ళు 22 సంవత్సరాలు. 3 మంత్స్ లో ఏమేమి నేర్పిస్తారు? మాక్సిమం అన్ని నేర్పిస్తాను, డ్రెస్సెస్, ఫ్రాక్స్, బ్లౌజ్ కటింగ్ అన్ని స్టిచ్చింగ్ తో పాటు. ఫాస్ట్ గా నేర్చుకుంటున్నారా? పర్లేదు, ఇప్పుడు వీళ్ళొచ్చి 1 మంత్ అవుతుందా. ఓకే ఓకే. బ్లౌజ్ కటింగ్ బ్యాచెస్ అయిపోయాయా? ఒక బ్యాచ్ అయిపోయింది, కరోనా ముందు అయిపోయింది. ఓకే, వాళ్ళకంటే ఎలా అండి ఇంకేమైనా ఫెసిలిటీ ఉంటుందా వాళ్ళకి? జస్ట్ నేర్పించడం అంతవరకు? నేర్పించి మేము వాళ్ళకు 3 మంత్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తాం. సర్టిఫికేట్ ఇచ్చేసి మిషన్ కూడా ఇచ్చి పంపిస్తాం. వాళ్ళకి మిషన్ కూడా ఇస్తారా? ఎవరి మిషన్? వాళ్ళకి నేమ్స్ రాసి ఇచ్చేస్తాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు పుడుతున్న మిషన్ ఇంకా వాళ్ళకి సొంతం? వాళ్ళకి సొంతం. సో ఇక్కడ పేరు చూడొచ్చు మన అఫ్రీన్ అని. అఫ్రీన్, హాయ్. హాయ్. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు మీరు? బ్లౌజ్ కటింగ్ వచ్చి. వచ్చేసిందా? నెక్స్ట్ కుట్టేయడమే ఇంకా. సో ఏమైనా మిస్టేక్స్ వచ్చినా దగ్గర ఉండి చెప్తారా? చెప్తారు. అన్ని చెప్తారా? అన్ని చెప్తారు. బాగా నేర్చుకోవాలి మరి. ఒక బ్యాచ్ కి ఎంత మంది అండి? ఒక బ్యాచ్ అనేది 15 మెంబర్స్ అనుకున్నాము. ఇప్పుడు 12 ఉన్నారు. ఒక అమ్మాయి ఊరు వెళ్ళింది. 20 లోపు ఎవరైనా, అంతకంటే ఎక్కువ వద్దు. ఇప్పుడు మధ్యలో ఎవరైనా వచ్చి యాడ్ అయితే? లేదు, ఇంకా టైం అంటే టైం అంతే. అంతే. హాయ్ అమ్మా, మీ పేరు? చిత్తి. ఎక్కడి నుంచి వచ్చారు? కట్టి. ఎవరు నేర్చుకున్నారు? ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? 1 మంత్. 1 మంత్ అయిందా? సో నేర్చుకున్నారు కంప్లీట్. కటింగ్ వచ్చేసింది కదా? బ్లౌజ్ కటింగ్. బ్లౌజ్ కటింగ్ నెక్స్ట్ ఇంకా కుట్టేయడమే. బాగా నేర్చుకోండి మరి.
మౌనిక ఏం చదువుకున్నా? 10th. 10th వరకు చదువుకున్నా, తర్వాత ఇంకా టైలరింగ్ నేర్చుకుందాం. ఈ 3 మంత్స్ కదా ఇది కోర్సు, 3 డేస్ మీకు మొత్తం ఈ 3 నెలల పాటు ఇక్కడే ఉండాలా? ఇంకా హాలిడేస్ ఏమైనా ఉంటాయా? ఉంటాయి మేడం, పండుగలకు. పండుగలకు ఉంటాయి, అప్పుడు వెళ్ళి ఇంటి దగ్గర కాసేపు ఉండి మళ్ళీ వచ్చేయచ్చు అనమాట. ఓకే, మంచి ఫెసిలిటీ మీకు చక్కగా నేర్చుకోవడానికి ఒక ఛాన్స్. సో మనం చూస్తున్నాం కదా, ఏదైనా కోర్స్ నేర్చుకోవాలంటే ఎంతో కొంత డబ్బులు అనేది మనం వెచ్చించాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ ఆడపిల్లలు అందరూ కూడా చదువుకున్నారు కొంతవరకు, తర్వాత ఇంకా చదువు కంటిన్యూ చేయలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, కొంచెం ఫ్యామిలీకి ఆసరాగా ఉందాం అనుకున్న వాళ్ళు, 3 నెలల పాటు ఫ్రీగా కోర్స్ ఏదైతే నేర్పిస్తున్నారో టైలరింగ్ కోర్స్, అందులో నేర్చుకుని చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తున్నారు ఎఫ్సిఎన్ హోమ్ వారు. సో ఇంకొకరితో మాట్లాడదాం. హాయ్, మీ పేరు? హాయ్, అఖిల. అఖిల, ఎక్కడి నుంచి వచ్చారు? మాది తిమ్మాపూర్, శంషాబాద్. సో ఎన్ని రోజులు అవుతుంది? 1 మంత్ అవుతుంది. 1 మంత్. సో అందరూ ఒకటే అనమాట బ్యాచ్? ఒకటి. సో 1 మంత్ అయింది, ఇంకొక 2 మంత్స్ లో ఫుల్ నేర్చేసుకోవడం. నెక్స్ట్ ఏంటి? ఇంకా మరి షాప్ పెట్టుకోవాలా ఆలోచన ఉందా? మీరు నేర్చుకోవాలి, ఇంకొంతమంది కూడా నేర్పించాలి. రైట్ అండి, థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? శ్రీవాణి. శ్రీవాణి, వచ్చేసిందా బ్లౌజ్ కటింగ్? వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా కుట్టడం, అంతే అదే లేట్ కదా? అవును మేడం. సో ఎవరు మీకు సలహా ఇచ్చారు ఇలా వెళ్తే బాగుంటుంది టైలరింగ్ నేర్చుకుంటే బాగుంటుంది? సార్ చెప్పిండు. మేడం కూడా చాలా మంచిగా నేర్పిస్తుంది, మంచిగా కుట్టుతున్నాం. ఫాస్ట్ గా నేర్చేసుకుంటున్నారా? మనకి చెప్పేవాళ్ళు బాగా చెప్తే ఈజీగా వచ్చేస్తుంది కదా, తొందరగా నేర్చుకోగలుగుతాం. బాగా నేర్చుకోండి మరి. ఓకే మేడం, థ్యాంక్ యూ. హాయ్, పేరమ్మా? పద్మశ్రీ. ఏం చదువుకున్నావు? ఇంటర్. ఇంటర్ చదువుకున్నా. ఎన్ని రోజులు అయింది కంప్లీట్ అయ్యి? 2 ఇయర్స్ అయిందా? అయింది మేడం. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్పారు ఇలా టైలరింగ్ నేర్చుకుంటే బాగుంటుంది? మా బాబాయ్ చెప్పారు మేడం. ఓకే, మా బాబాయ్కి వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు చెప్పారంట, మేము వచ్చేసినాం మేడం. సో అలా వచ్చి నేర్చుకుంటున్నాం. 1 మంత్ అయిందా? అయింది. సో ఫాస్ట్గా నేర్చేసుకోవాలి డ్రెస్సులు అవన్నీ. ఇప్పుడు ట్రెండీ డ్రెస్సెస్ అవన్నీ కుట్టేసేయాలి నువ్వు, సరేనా? ఓకే, మంచి డిజైనర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, అందరూ కూడా ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు. అంటే ఖచ్చితంగా ఒక ఏజ్ లిమిట్ అయితే ఉంది, 21-22 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. ఇక్కడ స్పెషల్గా చెప్పేది ఏంటంటే 3 నెలల కోర్సు ఖచ్చితంగా ఉంటుంది, ఏదైనా ఫాస్ట్గా మనకు వచ్చేది కాబట్టి. 3 మంత్స్ పాటు పక్కగా ట్రైనింగ్ అనేది ఇస్తారు, వీళ్ళకి ఒక టైం టేబుల్ ఉంటుంది. ఆ 3 నెలల పాటు వీళ్ళు ఎఫ్సిఎన్ హోమ్లో ఉండాల్సి ఉంటుంది. వీళ్ళకి ప్రత్యేకించి హాలిడేస్ ఉంటాయి. ఈ హాలిడేస్లో అంటే మ్యాక్సిమం ఈ చుట్టుపక్కల పిల్లలే ఉంటారు, దగ్గర దగ్గర 30-40 కిలోమీటర్స్ లోపు వాళ్ళే వస్తున్నారు కాబట్టి. సో వాళ్ళకి ఏంటంటే మధ్యలో వెళ్ళి మళ్ళీ పండుగలు సెలబ్రేట్ చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కూడా ఇస్తున్నారు. మధ్యలో ఇంకేమైనా హోమ్సిక్ ఏమైనా ఉన్నా కూడా వెళ్ళొచ్చు. ఏమైనా క్లాసెస్ మిస్ అయినా మళ్ళీ ఎప్పటికప్పుడు వాళ్ళకి ట్రైన్అప్ చేయడానికి ట్రైనర్ కూడా ఉన్నారు. ఇంకా ప్రత్యేకమైన విషయం ఏంటంటే 3 నెలల పాటు వాళ్ళు కోర్సు నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా బాగా కొడతారు అని చెప్పి ఆ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. దాంతోపాటుగా ఏ మెషిన్ మీద అయితే వాళ్ళు నేర్చుకుంటారో ఇది, ఆ మెషిన్ మీద వాళ్ళ పేరు ఉంటుంది, ఆ మెషిన్ వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. ఇంత ఖర్చు పెట్టి మేబీ వాళ్ళు కొనుక్కోలేరేమో, ఆ మంచి ఆలోచనతో వాళ్ళకి ఒక ఉపాధి అవకాశం కల్పిద్దామనే ఉద్దేశంతో ఎఫ్సిఎన్ హోమ్ వారు ఇలా వాళ్ళకి ఒక మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలండి. మెషిన్ ఏదైతుంది అది కూడా ఇస్తారు, అలాగే సర్టిఫికేట్తో పాటుగా వీళ్ళకి అంత బాగా ట్రైన్అప్ అయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళు అంత బాగా నేర్చుకుంటారు, ఇంకొకరు నేర్పించే అవకాశం. లేదంటే డైరెక్ట్గా వాళ్ళు ఒక టైలర్ షాప్ పెట్టుకుని అక్కడే వాళ్ళు బ్లౌజెస్ స్టిచ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. కేవలం బ్లౌజెస్ే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డ్రెస్సెస్ కానీ కొన్ని కొన్ని ఫ్రాక్స్ కానీ ఇలాంటివి కుట్టినప్పుడు కూడా నేర్పిస్తారు. సో ఇది టేబుల్ అనమాట, ఇక్కడ వీళ్ళకి ఎలా గీయాలి, ఏంటి సైజెస్, అంటే బ్లౌజ్ కటింగ్ కానీ ఇవన్నీ ఇక్కడ నేర్పిస్తారనమాట. సో నిజంగా ది బెస్ట్ ఛాన్స్ అండి. ఎవరైతే నిరుపేదలు ఉంటారో, డబ్బు వెచ్చించలేని వాళ్ళు ఉంటారో, మెషిన్ కొనుక్కోవాలన్న ఆలోచన ఉంటుంది బట్ అంత డబ్బులు మేము పెట్టలేమే, నేర్చుకోవాలని ఉంది, ఆశ ఉంది, మాకు కూడా ఒక ఛాన్స్ ఉంటే బాగుంటుందని ఎవరైతే ఎదురు చూస్తున్నారో, మీరు ఎఫ్సిఎన్ హోమ్ షాద్నగర్లో ఉన్నటువంటి ఎఫ్సిఎన్ ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడీ ఎవరైతే ఉంటారో, అంటే పేరుకి ఇది ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ అండి, కానీ ఇక్కడ వృద్ధులు ఉన్నారు, అన్ని ఏజ్ వాళ్ళు ఉన్నారు, ఎవరైతే ఆశ్రయం పొందుతున్నారో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ప్రత్యేకించి ఆడపిల్లలకైతే చక్కటి అవకాశం. మీ పిల్లలు ఎవరైనా ఉన్న పక్కింటి వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, ఇలాగ ఖాళీగా ఉండి ఒక టైలరింగ్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి ఉచితంగా టైలరింగ్ అనేది నేర్పిస్తున్నారు. సో మనకి చాలా ఈజీ అడ్రస్ స్క్రీన్ మీద మీకు అందిస్తాను, ఆ అడ్రస్ చూసి మీ పిల్లలు ఎవరైనా ఉంటే తీసుకొచ్చి జాయిన్ చేయండి. 3 నెలల పాటు హ్యాపీగా ఇక్కడ అన్ని అలవాట్లు మంచి అలవాట్లు నేర్చుకుని చక్కగా టైలరింగ్గా మంచి టైలర్గా తిరిగి వస్తారు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.